అటు తప్పుకోండి, ఉపాయం వస్తున్నాడు, అపాయం కలగవచ్చు, అటు తప్పుకోండి. చెల్లమ్మ, ఆకలి మండలతో పొగలు కక్కి కళ్ళు బయలు గమ్మాయి, కాస్త అన్నం పెట్టమ్మా. చక్రవర్తి నాన్నా, మీరు ఇక్కడే ఉన్నారా? ఇదిగోండి నా సంపాదన 23 రూపీస్, అంటే 23 రూపాయలు మాత్రమే, లెక్కబెట్టుకోండి. అడుగులు పడింది కదా, అందుకోడికి వచ్చి ఆలోచించండి. పక్కదో ఉందిగా, మర్చిపోయాను. నాకు గుర్తుంటుందిలే, నువ్వు ఈరోజు మర్చిపోవద్దా నాన్న? ఆకలి వేస్తున్నా అన్న. అన్నయ్య రావద్దు. అన్నయ్యకు ఆకలికి స్నేహమా? నేను తట్టుకోలేను, ఆకలి ఆవు ఆవు అంటుంది. ఒరే చక్రవర్తి, మర్చిపోయావా? ఈ ఇంట్లో ఏం చేసినా నీ అన్నదమ్ముడు ఇద్దరు కలిసే చెయ్యాలి, భోజనం కూడా కలిసే చెయ్యాలి. అరుగా ఏం చేశారు? రాజాధిరాజ, రాజమాత్తాండ, రాజగంభీర, స్త్రీ స్త్రీ స్త్రీ, రాజా రఘుపతి సుపుత్ర, రాజశేఖర చక్రవర్తి, బహుపరా బహుపరా. శేఖర చక్రవర్తి ఏంట్రా? నీకు తెలియదు అన్నయ్య, ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేయాలని నాన్నగారు ఇప్పుడే చెప్పారు. అందుకే నీ పేరు పక్కన నా పేరు పెట్టుకున్నాను, రాజశేఖర చక్రవర్తి. రాజశేఖర చక్రవర్తి బహుపరా. అన్నయ్య, ఇంతకు హనుమంతుల్లో ఎత్తుకొచ్చావు, సంజీవ పర్వతమా? సంజీవ పర్వతమే. ఇప్పుడు ఆడ న్యాయవాది ఏదో వాదిస్తున్నట్టున్నారు, విచారణ ప్రారంభమైనట్టుగా నేను భావిస్తున్నాను, నేరస్తులను హాజరుపరచుకొస్తున్నాం. ఎలాగన్నా? నాన్న, చెల్లాయి పెళ్లికి వచ్చింది, కలవాళ్ళ సంబంధం చూసి పెళ్లి చేయాలి. కలవాళ్ళ సంబంధం చేస్తే నాకు జరిగిన అవమానమే నీకు జరుగుతుంది. భలే భలే, అద్భుతం, అమోఘం. న్యాయాధిపతుల తీర్పుకి అప్పీలే లేదు. నాన్న, టైం పంచుతున్నాడు కదూ, వాళ్ళు మరీ ఎక్కువైంది, ప్లాట్ఫామ్ మీద ఎవరైనా కనిపిస్తేస్తారు, చేతులు కూర్చే వాళ్ళ వెనకాలే పడుతున్నారు. అబ్జెక్షన్, అబ్జెక్షన్! ఎవరా న్యాయాధిపతుల సమక్షంలో జేబులు కొట్టేవాడు? మీరు నన్ను ఘోరంగా అవమానించిన దుఃఖాలు. ప్రతిపక్షం వారికి కఠిన శిక్ష విధించవలసిందిగా మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. నాన్న, వీడి పదం మరీ ఎక్కువైంది, మరో ఉద్యోగం చూసుకోమని చెప్పండి. మరొక ఉద్యోగం అన్నయ్య, ధైర్యం చేస్తున్న అర్థం ఏంటో తెలుసా? ప్రజా మార్గద, మహాత్మా గాంధీ భారతీయులకు ఎలా దారి చూపించాడో, పొరుగురు యాత్రికులకు ఈ చక్రవర్తి ఎలా దారి చూపిస్తున్నాడు. నీది ఉంది పెద్ద ఉద్యోగం. ఇంజనీర్, ఇంజనీర్. నువ్వు మహా సంపాదిస్తే నెలకు 300, అది నెలకు ఒకే ఒకసారి వస్తుంది. మన రాబడి చిల్లర కొట్లాండి, లిమిటే లేదు. నెలకు 30 రోజులు సంపాదిస్తూనే ఉంటాను, నాన్నగారి చిత్రం పోస్తూనే ఉంటాను. ఉంటాను రేడియో లాగా బాగుతున్నానంటే. అన్నయ్య, మన ఇంట్లో రేడియో లేని కొరత నేను తీరుస్తున్నాను, నువ్వు ఎందుకు అనుకోకుండా నిన్ను పిచ్చాసుపత్రికి పంపించాల్సిందే. నన్ను పిచ్చాసుపత్రిక? న్యాయాధిపతి, ఈ న్యాయవాది, ఈ చక్రవర్తిని పిచ్చివాడున్నాడు కాబట్టి ఈ భోజనాల కోర్టు నుంచి వాకౌట్ చేస్తున్నాం, అంటే వెలుపడికి పోగుతున్నాము. పెరుగు గడ్డ పెరుగు. ఇవరాన చిన్న విన్నపం, గడ్డ పెరుగు గడ్డ సమస్య అయింది కాబట్టి వెలుపలికి వెళ్లే ప్రయత్నాన్ని ఉపసంహరించుకుంటున్నాను. ఎవరు మీరెవరు? మీరా ఇక్కడికి వచ్చారు? మీరెందుకు వచ్చారు? ఇది నా ఆఫీస్. ఇది మన ఆఫీస్. ఏ ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? పళ్ళు తీసగా ఉన్నాయా? అనసగా వాగామంటే మెడ పెట్టుకుని బయటికి వెళ్తా. మీరు ఊరికి నోరు పారేసుకుంటే నేను నోటుతోనే వన్నా. మరి బాయ్ 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 ఈ అమ్మాయిని బయటికి వెంటే. మీరు అనుకోలేదు? ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? మా అమ్మాయి. అవును. ఏ ముందే తెలిస్తే గౌరవించేవాళ్ళ? అగౌరవించేవాళ్లను గౌరవించడం నా చేత కాదు, నేను రాజా రఘుపతిరావు గారి అబ్బాయి. ఎవరు అబ్బాయి అయితే నాకే. నాన్న, నిన్న తరి తరి కుట్టారని చెప్పాను, ఆ ఘనుడే నేనా? మీరే పద్మ. శేఖరు మాట పడే రకం కదమ్మా, రత్నం లాంటి పొరడు. ఇట్లా జాగ్రత్తలంటే నాకు గిట్టవు అసలే. రా శేఖర్ మహాశయ.
అమ్మాయిల దగ్గర కాస్త అణకుగా ఉండడం నేర్చుకోండి. ఎందుకైనా మంచిది. శేఖర్, మా అమ్మాయికి పెంకితనం కొంచెం జాస్తి, ఏమనుకోవచ్చు. వద్దాం, రావడం. ఆడవాళ్ళ మీద కక్ష కట్టిన ఏ మగవాడు జన్మలో నగ్గలేదు. మేము తలుచుకుంటే మగ మహారాజుల చేత పాదాలు కూడా పట్టించుకోగలం సార్. ఎంతెంత గౌరవైనా కాంతాదాసులే. నేను ఈ పప్పులు మందగడుకు ఎంత ప్రపంచ కుదైతే మాత్రం నాకు లెక్క. ఇది అంతా దాసం. ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప వేదాంతం. రండి, తమని అక్కడికి తీసుకెళ్తాను. దయచేసి దయచేసి తప్పు తప్పండి మహారాణి గారు సార్, తప్పండి. ఏమనుకోకండి మహారాణి, ఈ గురట ఇక్కడ కంటిన్యూటీ మీకు అంటే నిలయ విద్వాంస నేపథ్యంగా ఎవయో ఏడుకోండు, ఎగదిగా ఆలోచిస్తున్నాం. ఏ లేదు, ఎక్కడ పట్టుకొచ్చా? నీ ఎదబుద్ధి కొరించావు కాదు. పిట్టరాదయ్యా, విజయపూర్ రాణి. రాణియా? మొహం చాటంటైందే. పేరుకు రాణి ఇస్తారు. ఇక్కడ ఇంతవరకు ఒక రాణి కూడా విహరించలేదు. చూసావా, మనం మహారాణిని తీసుకొచ్చేసాం. వారికి ఒక రూమ్ కావాలి. నీ హోటల్ ఏ క్లాస్ ఉండేది? ఆ రూమ్ నెంబర్ 105 అటాచ్డ్ బాత్రూమ్, 24 గంటల వాటర్. మేనేజరు, మేనేజరు. ఏమిటయ్యా ఎలాగొచ్చావు? నాయం టవల్ తోటి వచ్చాడు. ఏమిటయ్యా ఎంజాయం? సహల్లో నీళ్ళు ఆగిపోయినాయి, కళ్ళు మండిపోతున్నాయ్యా. బకెట్ నేను పంపిస్తాను, కానీ రాక రాక ఒక రాణి వచ్చింది బాబు. నా వాటర్ పరువు కాపాడుతాను. ఈ పొరవు మండిపోను ఇప్పుడు గట్ట ఇంటయ్యా. నీ గట సాయంకాలం 5 నీళ్ళు వస్తాయి, అంతవరకు తవ్వుతూనే ఉండు. చల్లగా దొరలాతాయి. అలాగే బాబు, అలాగే బాబు. చక్రవర్తి ఏమిటయ్యా ఇది? అడ్వాన్స్ నీకు బుద్ధి లేదయ్యా. ఎవరన్నా మహారాజుని మహారాణుని అడ్వాన్స్ అడుగుతారా? రాణిగారి కోపం వచ్చిందంటే చక్రరాజుని మహారాజు టక్కున పడుతుంది. అలాగే బాబు, తెలివి అడిగాను. అది ఒట్టి పెట్టి కాదురా, మహారాణి గారి పెట్టే. ఆ పెట్టిని ముట్టుకోవడానికి పెట్టి పుట్టాయి ఫూల్. ఆ హక్కు నా ఒక్కడికే ఉంది. ఏమంటారు రాణి? పెట్టి సొంతం కాదు, ప్రాణము సొంతం కాదు. తక్కిన తర్వాత 7 అడుగుల చోటు మాత్రమే శరీరానికి సొంతం. ఎంత గొప్పగా చెలవించారు. దయచేసి వీరు రాణి గారు, విజయపురం మహారాణి గారు. నమస్కారం అమ్మా. ముందు పడు లేవు, ఎవరు రాలగొట్టారండి? అదే, ఎవరు రాలగొట్టలేదండి. భోజనం రాళ్ళు. ఈ హోటల్లో 2 పూటలు భోజించాను, 2 పళ్ళు ఊడిపోయాయి. మరి బాగా చేసేసారు. రండి రండి రండి, దయచేయండి దయచేయండి. చక్రవర్తి, ఏమిటిది? క్షమించండి, దారిని కాదు పడ్డాను నేను. అయ్యో పాపం. ఎంత దారి? విజయపూర్ మహారాణుల వారికి విజ్ఞానం. ఏమి నా అజ్ఞానం? విజయపూర్ మహారాణుల వారికి పాఠశాల భద్రము. అందుకున్నాం అందుకున్నాం. ఆహా, ఏమి ఆ టీవీ? టీవీ అంటే టీవీ, ఇది కదా టీవీ. రాణి, ఏమి అడగవచ్చా? ఒకటి అడగవచ్చా? మీరు ఏదైనా సినిమాలు నటించారా? ఈ ప్రపంచమే ఒక రంగస్థ, దానిలో మనవంతా నటులు. ఇంత లేత వయసు, వేదాంత పరంగా ఎంత తీయగా చెలవిస్తాను. ఒకనాడు వివేకానందుడు, ఈనాడు విజయపూర్ రాణి. ఒక్కొక్క మాట ఒక్కొక్క చెరుకు తుడక, అది అనకాపలేదు. మీరు అప్పుడు గీతాంజలిలా ఉంటేను, ఆవిడ మన కేవలం చెప్తామని. ఎవరికి ఎవరి చుట్టాలు? మన్య మగ, ఈ దేశమే సందేహం. నా నీ నా ఏది లేదు, అంతా మాయ. ఈ చుట్టాలనే వాళ్ళంతా దొంగ. ఆని ముచ్చేలాంటి మాట చదివించా, కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చూశాను 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 చూశాను. బహుశా వెనక జన్మలో చూసి ఉంటారు. వీరికి జన్మకు
సూర్యుడికి ఎండకి ఉన్న సంబంధం ఎలాంటిదో, అలాగే జీవి జీవికి జన్మ జన్మకు ఆ బంధం ఉంటూనే ఉంటుంది. జీవి జీవికి జన్మ జన్మ అర్థం కలిగిన బ్రహ్మాండం. మహారాణి, మన కోట ఎక్కడుంది? ఎన్ని తిరంగులు, ఎన్ని సొరంగాలు, గజములు ఎన్ని, అశములు ఎన్ని లొద్దిపెట్టున్నాయా? వాటిని ఎంతమంది? అది మాత్రం అడగవచ్చు. అది మాత్రం అడగవచ్చు. చెప్పండి చెప్పండి. మహారాణి పరిణయమైందా అంటే పెళ్ళయిందా? అది మాత్రం అడగవద్దు. అడగను. ఎందుకు వచ్చాను? ఏమి తాను చిన్న కానుక, నన్ను కరుణించి స్వీకరించండి. ఏమిటది? ఏమిటది? ఇది కూడా లేదా? ఎంత మా చెప్తా, ఇది ఒక పువ్వు, ముద్దమంతి పువ్వు. కానీ మీరు మూగమంది సినిమా చూశారా? ఆ సినిమా చూసిన మరణాలే నాటాడు ఒక మంచి మొక్క. ఇన్నాళ్లకు తొలి పువ్వు పూసింది ఎంత చక్క. చంద్రుడికి ఒక నుడు పోగినట్టు ఈ పేదవాడు తన హృదయమైన ఈ పుష్పాన్ని మీకు సమర్పిస్తున్నాను. స్వీకరించింది ఆశ్చర్యంగా ఉందే. నాకు ముద్దబంతి పువ్వులు ఇష్టమని మీకు ఎలా తెలుసు? తెలుసురా, మీరన్నట్లు పూర్వజన్మలో నేను గుంటూరు పరిపాలిస్తున్నప్పుడు గుర్రం మీద గుడివాడ పోతూ బెదవాళ్ళు మిమ్మల్ని కలిసి కాకినాడలో ఈ ముద్దబంతి పువ్వు ఇచ్చినట్టు గుర్తు. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ బాసలు ఎందరికి ఎలుసులే. ముద్దబంతి పువ్వులో చక్రవర్తి పూర్వజన్మ గుర్తుకుంటుందా? రాణి రాణి పాడకు, నేను భరించలేను. బాధగా ఉందా మహారాణి? నాకు అలాగే ఉంది. కాదు, విపరీతమైన ఆకలిగా ఉన్నా. ఆకలిగా ఉందా? నీకు ఆకలిగా ఉందా మహారాణి గారికి? ఆకలి విపరీతమైన ఆకలి. చక్రవర్తి మహారాణి వారి నోటి నుంచి ఆగిన తర్వాత కూడా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నా. ఇంజనీర్ గారా? అవును. ఎప్పుడు వచ్చారు? ఏం కనిపించడంలా, ఇప్పుడే వచ్చాం. పద్మ, ఎవరే ఈ పులుసు పొంగవులు మా ఘాటుల సమాధానం ఇస్తున్నారు? మా తాలూకేలే. తాలూకా లేదు, జిల్లా లేదు. ఆడవాళ్ళు ఇక్కడ పని చేయటం నాకు అసలే. ఏమవుతుంది? కోపం. అసలు ఇక్కడికి నీకు అసలు అసలు నీతో మాట్లాడమే నాకు ఇష్టం ఉంటుంది. మీ నాన్నగారి దగ్గర అయితే ఇంతవరకు ఎవరితో మాట్లాడారు? మీనా, వీరికి అడగాలంటే అసలే పడదు. చూసావుగా, జాగ్రత్త. త్వరగా మీ నాన్నగారిని పిలు. కూర్చోండి. కొంచెం మా అమ్మాయి పెంకి కట్టమని నేను ఎప్పుడో చెప్పానుగా. అన్నంత పని చేసింది, జరిగింది అదో జరిగిపోయింది. చూడు, ఆడపిల్ల కాళ్ళు పట్టుకునే అదృష్టం అందరికీ లభిస్తుందా? యువర్ లక్కీ బాయ్. ఉన్నది సార్ మీరు మరీను. చక్రవర్తి గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఏదైనా రాజ్య పరిపాలన కోసం ప్రయత్నిస్తారా? ఏంటి ప్రయత్నం? ఏమిటి పరిపాలన సాగించబోతుంటేను. విజయపురి మహారాజుతో మనకు పరిచయం ఏర్పడింది. జాగ్రత్త, పరిచయం ముదిరి ప్రళయంగా మారే. మనం అంత పిచ్చోళ్ళం కాదులే అన్నయ్య.
శ్రీని చేపట్టడానికి 2 లక్షలు అప్పు కూడా అడిగాను. 2 లక్షలు ఇస్తానని మాట కూడా ఇచ్చారు మహారాణి గారు. ప్రేమ కోసమై వలలు పడని పాపం ప్రతివాడు. విన్నావా? వినడమేమిటి? ఆయనకు ఆ పాట నేర్పింది నేను. ఈ మొహం ఆయనకి పాట నేర్పింది. ఈ మాట ఇంకొకటి ఉంటే చైలించరా. వస్తానయ్యా. అన్నయ్య పెళ్లి కొడుకు వస్తాడన్నావు, పెళ్లి కూతురు వచ్చిందేమిటి? నా పేరు మిస్టర్ కాదు, మిస్టర్ చక్రవర్తి. బయట బాయ్, హూ ఆర్ యూ? మీరెవరు? అది నీకు అనవసరం. అర్థమైంది అర్థమైంది. అన్నయ్య గంటల పాటు గుర్తుందా? ప్రేమ కోసం వల్లలో పడిన వినండి, అంత జాగ్రత్తగా వినండి. మేనేజర్ నోట్ చేయి, నోట్ చేయి. ఆమ్లెట్, ఫ్రెష్ బ్రెడ్, కట్లెట్ అన్ని ఫ్రెష్ గా ఉండాలి. వెజిటబుల్స్ ఫ్రెష్. ఒక కోడి, ఒక మేక తలకాయ, 4 కాళ్ళు, దాని గుండెకాయ, తోపు రాసుకో, తోపు తోపు కూడా. అప్పుడు కాచింది, ఇప్పుడు పెట్టిన గుడ్డు ఫ్రెష్. ఇంకా రాణి గారు సైన్యం కూడా తిరుగుతుందా? సురేంద్ర కూడా పట్టుకొస్తున్నారు నేను ఎత్తినేద్దామని. ఏ మనిషివయ్యా నువ్వు? ఓహో, ఒక్క మహారాణి ఇన్ని ఐటమ్స్ ఎలా తింటుందని నీకు సందేహం? వాళ్ళు మనలాగా ఆవులు ఆవులు మన తిండ్రయ్యా. ఒక్కొక్క ఐటమ్ నైస్ అలా 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 రుచి చూడని పెట్టేస్తారు. చూడు, దసవ వంట మాత్రం చెయ్యొద్దు, అన్ని ఫ్రెష్గా ఉండాలి. ఓకే. పేరు ఏడుకొండ. ఈ హోటల్కి జనరల్ మేనేజర్. 500 రూపీస్ పర్ మంత్. బేరస్ తోటే పంపిస్తే బాగుండదని నేనే స్వయంగా తెచ్చాను విందు భోజనం. అయిందా ఉపన్యాసం? మహారాణి ఆలస్యంగా తెచ్చినందుకు గాను ఇతనికి కఠిన శిక్ష విధించండి. అంటే బిల్లులో సగం నోరు ముసుకుని వడ్డించు. మహారాణి ఘమఘమ వాసనలతో నోరు ఊరుస్తున్నది. విందు భోజనం వచ్చిందమ్మా. ఏకో నారాయణ. మరి నాతో మహారాణి. మేనేజర్ ఏది ఇంకో ఇదేనా? ఏది? కోడి. కోడి ఫ్రెష్గా పెట్టాను. వెరీ వెరీ. మరి అది అన్ని ప్రశ్న. ఏంటి కౌలూరు వంకాయ కొత్తిమీర కరివేపాకు ముల్లంగి పచ్చిమిరపకాయ బాధించాయి మరి టమాటా బంగాళాదుంపలు అన్ని అన్ని ఫ్రెష్. గుడ్డు కూడా ఇప్పుడే పెట్టింది, అందుకే వేడిగా ఉంది. చక్రవర్తి ఏమిటి గోళ? ఉండండి మహారాణి, వీళ్ళు నేను విచారిస్తాను. రే మేనేజర్, పచ్చివి బతికినవి తెచ్చలేదా? వంట చేయొద్దన్నావు కదరా. వంట చేయొద్దన్నాను కానీ వంట చేయొద్దన్నానా? రాష్ట్ర నువ్వు రాణి గారిని అవమానించినందుకు కాను. నీ కాలు కోసి ఇలా తీసి దాని మీద నువ్వు చేసిన తప్పు రాసి నీ రిసెప్షన్లో నిపుతాను. రిసెప్షన్లో పెడతావా? అవును. కోపస్తే కొయ్యలో పెడతాను. రే కోరమీసాలు ఏడుకొండాలంటే కోళ్ళు కుక్కరొక్కయాలు రా. కప్పమోహమా నాది? కప్పమోహమా? జీవి పెద్దలు అవమానమదుడు. పారా ఉడత మోహమా. రే నువ్వు చేసిన ఈ తప్పుకు ఇదే నీ శిక్ష. ఇది శిక్ష? ఇది శిక్షరా? అవును రా. ఇది నీ శిక్ష, నీ పాప శిక్ష. రే మేనేజర్, నీ తలం రాల్పొస్తాను రా. ఇదిగో రా, అక్షింత రాస్తాను. అక్షింత రేసావా? ఈ బంగైతే కొట్టానంటే నీ ముక్కు ఉలక్కడ అవుతుంది రా. అరే ఈ దొంపతో కొట్టానంటే నీ తలక తాక అవుతుందిరా. మరే చక్రవర్తి, ఏమిటి యుద్ధం? ఏంటి అజ్ఞానం? నా తప్పు ఏమీ లేదమ్మా, చెప్పినట్టు చేశాను. ఫ్రెష్గా తెమ్మన్నాడు, ఫ్రెష్గా తెచ్చాను. ఫ్రెష్గా తెమ్మన్నాను, ఫ్రెష్గా తెచ్చాడు. పరా పరమానంద శిక్షా. రే ఇక్కడ నేను జనరల్ మేనేజర్ రా. 500 రూపీస్ పర్ మంత్. 500ఆ? రాణి గారు దాసీకి 700 రా. మర్యాద ఇస్తున్నాను. మర్యాద ఇస్తున్నాను. మర్యాద రాశి.
ఏమిటమ్మా అది? మనదేలే, ఏం చేయ, భయపడక పడుకో. ఎవరది? నేనే నాన్న. నువ్వా? ఇక్కడేం చేస్తున్నావురా? నిద్రపోతున్నాను నాన్న. అది కాక దాహం వేస్తాను, తలుపులో నుంచి చూసి కిటికీలో నుంచి లోపలికి వచ్చాను నాన్న. ఇది కాదు, ఇది ఇక్కడ పిల్ల, అది కాదు పిల్లి, ఇది పాలు. ఉద్ధరించావులే, వెళ్ళి పెట్టు. వెళ్తున్నాను నాన్న. నిన్నే వెళ్ళమంటుంటే విదేశాల్లో పర్యటించి విమానంలో ఈ రోజే దిగారు. అయితే ఎక్కడ దిగింది ఎవరు? డూప్లికేట్ రాణి అన్నమాట. డూప్లికేట్ రాణియా? అయితే మా బాధ్యులు ఈ బాధ్యులు అందరి బాధ్యులు. అంతా తిరుపతి పోతున్నారా? అక్కడ కాళహస్తి కూడా ఉంది, అది కూడా చూడండి. పైన మహారాణి గారు విహరిస్తుంటే ఏదో పనికాదు. మీకు బుద్ధిందా, జ్ఞానం ఉందా? పైగా అంతా నిలబడి ఉన్నారు, సినిమా స్టార్ వచ్చింది. మహారాణిగా ఆడు మీ మొహాలు కూడా దొరుకుతూ పడ్రా పండి. ఒరే ఆగు, ఒరే నన్ను ఒరే. ఈ డ్రెస్ వేసుకున్నందుకైనా మర్యాదగా ఏమండి అని పిలవచ్చు కదరా. ఒరే అని పిలవడానికి నీకు నోర ఎలా వచ్చింది? నాకు సందేహంగా ఉంది, ఇది నోరా లేకపోతే లౌడ్ స్పీకర్? కోడు నరిగిపోతుంది చేసి. వాళ్ళు నిన్న ఎక్కడ ఉంటున్నారయ్యా? సాగొట్టడానికే వచ్చారు. అయ్యా ఈ మహారాజు గారిని ఇక్కడ కొట్టకండి, మమ్మల్ని సాక్ష్యాన్ని పిలుస్తాడు. బయటకు తీసుకెళ్ళి బయట కూర్చేయండి. సారా మీరు ఇప్పుడే మాదిస్తూ జేమ్స్ బాండ్ పిక్చర్ తీసుకొచ్చారు. అయ్యగారు అంటే ఎవరో తెలుసా? విజయపురి మహారాణి గారికి ఆంతరంగిక కాదు గారు. పోలీసులకు ఫోన్ చేసి అంటే ఈయన మినిట్స్ మీరంతా హా కటకటా అని కటకటాలు వినకుంటారు. మేనేజర్ నిన్ను ఉదయం పెట్టను అనుకుంటున్నావా? ఉదయం పెట్టను రా. రే కట్టి పెట్టరా నీ కోతలు. పోలీసులు వస్తే మమ్మల్ని కదరా తీసుకెళ్ళేది, నిన్ను నీ డూప్లికేట్ రాణి. చూడరా పేపర్. విజయపురి మహారాణి ఆగమనం. విజయపురి ఓ ఇందుగా మీరు మోసపోయారు. మీరంతా గుడ్డి సన్నాసులరా. ఈ న్యూస్ పోయిన సంవత్సరంది. విజయపురి మహారాణి గారి అవ్వశ్రీ చిరంలో చుట్టారంటే అక్కడికి వెళ్ళి తిరిగి ఇండియాకి వచ్చింది. తాజాగా గమనించావు, కాశ్మీర్ ఆపిల్స్ అని 92 పోయాలని నా ఫోటోలు ఖాళీ చేశావు. ఆమ్లెట్ అని, కట్లెట్ అని, ఫ్రై మటన్ అని, ఫ్రై ఫస్ట్ అని తిని నా సంపతి. దానిలో తాను గుడ్డలు తీసుకొని నన్ను ఇక్కడ చేతులు పెడతావా? వెంటనే మాట పన్న కక్కు. నేను కట్టాను, నేను కట్టిస్తాను. కట్టిస్తారా? ఒరే ఒకవేళ నేను కట్టకపోతే మీరంతా నన్ను ఏం చేస్తారా? నువ్వు డోర్ కడతావా? డోర్ కట్టి దరి వేస్తా. పాడు మొహాలరా, నీకు డబ్బు కోసం ఎందుకు రా గడ్డి తింటారు? మనుషులు మారాలి సినిమా చూసినా కూడా మీరు మారకపోతే మీరు నిజంగా పశువులరా. నువ్వు ముందు డబ్బంతా కక్కువ కక్కు 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 అనే బదులు చెక్కు 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 అని ఏడవండిరా. చెక్కు 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 అంతే కదా. మీ అందరికీ ఒకే చెక్కుగా కావాలా, విడివిడిగా కావాలా? ఎవరు అడిగే? డబ్బులు అనేటప్పటికి గుంపుగా వచ్చారు, డబ్బులేటప్పటికి విడివిడిగా విడివిడిగా. సరే వేడివేడిగా మీకు చెక్కు పట్టుకొస్తాను, ఇలా కూర్చొని ఉండండి. నవ్వుతూ కూర్చోండి రా. నువ్వు చెక్కట్రా, తర్వాత అవుతాను. 2 లక్షలు ఇస్తున్నా జీవాతో, తొందరపడి డ్రస్ కూడా గుర్తించుకున్నాను, చెక్కు కూడా చెక్కలేదు కదా. రాణి
రాణి తమరు ఇక్కడున్నారా? ఇది ఆలోచిస్తున్నారు. తమ ఏకాంతానికి భంగం కలిగించడం క్షమించాలి. నా ముందుది చక్రవర్తియేనా? సందేహమా? సాక్షాత్ చక్రవర్తి. మన్నించాలి, ఇది నేను పెంచిన మొక్క యొక్క మూడవ పుష్పరాజు. తమరు తప్పక స్వీకరించాలి. రాణి చాలా సంతోషం, కృతజ్ఞ. ఎవరు వాళ్ళు? ఏమిటి ఆ గొడవ? అదే ఏమి లేదు, పని వాళ్ళు సమ్మె చేస్తున్నారు. స్ట్రైక్ పని వాళ్ళ పొత్తలు కొట్టి పెట్టెలు నింపుకున్నారు. మట్టి మట్టిలో కలిసిన వాళ్లకు ఎందుకీ దురాశ? చేకు నారాయణ, నీ సుభాషితాలు వింటుంది. నన్ను నేనే కాదు, వచ్చిన పనే మర్చిపోతున్నాను. బంతిపూ ఇచ్చావుగా, ఇక మర్చిపోయిందేమిటి? అదే ఏమీ లేదు. ఈ చక్రవర్తి ఇలా అడుగుతున్నాడేమా అని నీ సున్నితమైన మనసు బాధపడిందా? నేను భరించలేదు. పర్వాలేదు, చెప్పు చక్రవర్తి. ఆజ్ఞ. మీరు నిజంగా విజయపూర్ రాణియేనా? మా ఇంటి పేరు విజయపురి, నా పేరు రాణి. విజయపూర్ సంస్థానానికి మీరు రాణి కదా? కాదు, పేరుకు మాత్రమే రాణి. అంటే అక్రమం అంతా మనుషులు చూసి మోసపోతుంటే నేను పేరు చూసే పల్టీ కొట్టాను. నా పువ్వు నాకు ఇస్తే ఇస్తే మహారాణి అని పెసరెట్ ఆమ్లెట్ చికెన్స్ అవి ఇవి పెట్టి బాగా మేపాయినాయి. అవి ఇచ్చేటప్పుడు పోని తినేటప్పుడు కనీసం ఒక్కసారి ఒక్కసారి నా పేరు మాత్రమే రాణి అని చెప్పావా? అవసరమైనప్పుడు అబద్ధం ఆడకుండా ఈ లోకంలో బ్రతకలి. ఏకో నారాయణ, ఏకో నారాయణ, ఏకో నారాయణ, ఏకో నారాయణ అంటూ నా పీకల మీద తెచ్చావు కదే. ఇప్పుడు అప్పుడు వాడు కంటపడ్డానంటే నన్ను ఏం చేస్తాను? దూదిలాగా. చక్రవర్తి, ఇప్పుడు ఏమిటి మార్గము? మహారాణి తరంగ మార్గం నుంచి తప్పించుకోవడానికి ఇదే కొట్టగా. చతుర్సేని ఆల్రెడీ వచ్చి ఉంది, పారిపోవడమే. పారిపోవడమా? పెద్ద రాణి బయలుదేరిదండి. జాగ్రత్త, నువ్వు ఇక్కడ నుండి శత్రువులతో పోట్లాడుతూ ఉండు, నేను బయటకు. చక్రవర్తి, నన్ను ఈ ఆపదిలో ఒంటరిగా విడిచి వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోతే నేను కత్తితో పడుకుంటాను. ఉన్న బాకీ కేసులు చాలు తల్లి, ఈ కూలి కేసు కూడా నా నెత్తి మీద పడితే ఏకో నారాయణ. అదమ్మా హోటల్ హై యా చాపల్ బజార్? ఏం చేయం బాబు, దౌర్భాగ్యుడు వచ్చి మా అందరికీ పెట్టేశాడు కలహాలు. చాతం బాత్ కర్తా హై, నిధి గలాటా విని మది మెహబూబా కంగారు పడింది పాపం. అన్నగారికి నిద్ర పట్టదు, అన్నం పట్టదు, నాకు నిధి గది పట్టదు, హోటల్ పట్టదు, ఇద్దని తాళం. అస్సలామాలేకుం. అదా బ్రష్ అవ దీది రదే బయటపోయారు. హద్దండి హద్దండి. నమస్కారం గురు. చక్రవర్తి, జైట్ నగెత్తుకొచ్చినా? ఒక్కనే కాదు, విజయపురం మహారాణి గారితో సహా విచ్చేసాం. ఓరు రాణి కూడా పువ్వులాగున్నది నా తల్లి. ఆరు నెయ్యి గురించి ఎందుకు తీసుకొచ్చినావు? వారికి ఇదే సరైన చోటు. దన్నాలండి మహారాణి గారు. దయచండి దయచండి, లోపల దయచండి. టీవీకి ఏం తక్కువ లేదు. టీవీ మహారాణి గారికి ఎంత పెట్టినట్టే కదా. నేనెంతో పెట్టుకుంటాను, లేకపోతే నా తల్లి నా గురించి రాదేమి, నా జన్మ పవనైపోయినది. చూడు గురు, ఈ మహారాణి గారు ఈ మహల్లోనే ఉంటారు, మీకు ఇస్తేనా? ఇస్తామన్నారా? అమ్మయ్యా, సగం బరువు తగ్గింది, ఉండడానికి ఏదో ఇల్లు దొరికింది, ఇక తిండి. అయితే ఆకలి కూడా లేదే, రాణి గోరికి మీకు చిటుకుల పొడిపోలే పెట్టుకుంటాను. ఈ పలావును పకోడీలు పెట్టి నేను ఆరిపోయాను. ఆవిడ గారికి పోని ఒక బంధు ముక్క పట్ట పట్టు. నాకు ఇష్టం లేదు. మరి హార్లిక్స్ కావాలా లేకపోతే ఎక్కువ కావాలా? నరికి పారేస్తా. చీ ఇష్టం లేదంటే చీ ఇష్టం లేదు. చూడు, నీవెవరివి, నీది ఏ ఊరు, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నా? అది మాత్రం అడగదు, అది మాత్రం అడగద్దు. మోసం, అంత మోసం, ఈ ప్రపంచమే మోసం.
నన్ను నమ్మించి నా గొంతు కోశావు కదే ఇన్స్పెక్టర్ అని. నా పేరు విజయపూర్ రాయ్. నోర్మయ్, మళ్ళీ ఆ మాట అన్నావు అంటే ముక్కు బాగా కొడతాను. 2 లక్షలు వస్తాయని ఎంతో ఆశించాను. సీనిలో దక్కుతుందని మురిచిపోయాను. నా ఆశని అడిగాయ్యే అంతా ఫెయిల్. మీరేం భయపడకండి, మా దివాన్ గాని రప్పిస్తాను. మీరు అడిగిన 2 లక్షలు ఇప్పిస్తాను. ఈ స్టైలే నా కొంప ముంచి. యువరాణి. ఎవరు? నేనే వచ్చాను యువరాణి. దివాన్జీ. యువరాణి? దివాన్జీ కాదు, దిబ్బాజీ. మీరిద్దరు పలక వేసగలరు అనుకునేదానికి తయారయ్యారు. ఇదిగో నీకే తిండి పెట్టలేక తప్పుతున్నాను. ఈ జీవాన్ని నేను ఇక్కడ మీపేది. మిస్టర్, వెళ్ళి ధర్మసత్రం ఏదైనా ఉంటుంది చూసుకోరా. అడుక్కు తినేందుకు వచ్చావు, అడుక్కు తినేందుకు వచ్చాం. కావాలంటే చూడు. ఏమండి పొట్ట? కాదు నోట్లు. ఏంబోతు నోట్లు కాదు కదా సార్. నిజంగా మీరు శివంజీయేనా? మిస్టర్, మీ సహజ ఎక్కువ బుర తక్కువ. రాణి గోరు ఎరుగుసొచ్చి దివాన్ గోరుని చేసిన కాడి నుంచి ఎకాయక నాణ్యతకు తీసుకొచ్చినాను. ఇంకా అనుమానమైంది ఎవరి మాకు ఎంతే. అవును, మా తల్లి గారే విజయపూర్ రాణి. నాకిష్టం నేను పెళ్లి చేయబోతుంటే ఇల్లు విడిచి ఆమె పేరుతోనే బయటపడ్డాను. దివాన్ గారు, అమ్మగారు ఎలా ఉన్నారు? వారి అబ్బాయి పరిస్థితి గురించి పేపర్లో ప్రకటించు. మీకోసం మహారాణి వారు కళ్ళల్లో ప్రాణాలు పెట్టి చూస్తున్నారు. నేను వస్తే మళ్ళీ మీకు అబ్బాయి అక్కర్లేదు. ఆ ముహూర్తానికే మీ తిరుతల్లి గారి కూతుర్నిచ్చి వివాహం జరిపించేసి మీ ఇష్టం లేనిదే మీ పెళ్లి గురించి ఇక మీదట ఎలాంటి ప్రయత్నమే చేయనని మహారాణి గారు మనవి చేయమన్నారు. యువరాణి, నన్ను క్షమించండి. మిమ్మల్ని అనురాని మాటని అన్నాను. నేను పాపిని. మీ చేతి నుంచి పగిలిపోయిన గాజు ముక్కని, మీ పాద ధూళిని. ఏమి గాజు, ఏమి ముక్క, ఏమి ధూళి. ఈ ప్రపంచమే ఒక మాట. తప్పు మీరు కాదు, నిజం నేనే చెప్పలేదు. నా కారణంగా మీరు కష్టాలు పడ్డారు. దివాన్ గారు, మన ఊరికి వెంటనే 3 ఫస్ట్ క్లాస్ టికెట్లు బుక్ చేయండి. చెప్తాం యువరాణి. పద 3 టికెట్ ఎందుకు యువరాణి? రెండేగా. మరి మీ దారా? నేనా? యువరాణి వస్తే 2 లక్షలు ఇప్పిస్తారా? నేనే మీ దాన్ని లేనప్పుడు 2 లక్షలు ఒక లెక్క. మా ఆస్తి అంటే మీది. మీ ఆస్తి అంతా నాది. మీరు నా వారు, నేను మీ వాణ్ణి. మీరు సాధారణమైన రాణి కాదు, రాణీల కింద రాణి, జాక్పాట్ రాణి. ఏమి నవ్వు, ఏమి ఏడుపు, అంతా మిథ్య. ఏకో నారాయణ.